అక్రమంగా వ్యవహరించాలే గాని అత్యధిక ఆదాయం తెచ్చే రంగాల్లో రియల్టీ సెక్టర్ టాప్ 3 పొజిషన్ లో ఉంటుంది. ప్రభుత్వ అనుమతులు తీసుకొని ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేయిస్తే ప్రభుత్వానికి ఇప్పుడుస్తున్న దానికంటే రెట్టింపు ఆదాయం వస్తుంది. అంతే కాదు కస్టమర్లు మోసపోయే అవకాశమే ఉండదు. ఇందులో భాగంగానే లేఅవుట్లపై నియంత్రణ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది తెలంగాణ సర్కార్. ఇందుకోసం తమిళనాడు విధానాన్ని పరిశీలిస్తోంది. రియల్ ఎస్టేట్ రంగం ఎన్నో ప్రభుత్వ సంస్థల సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది. వాటన్నిటినీ అనుసంధానించడం ఓ పెద్ద ప్రహసనమే. కానీ అన్నిటినీ ఒకే గొడుగు కిందకు తెస్తే ఆదాయం మామూలుగా రాదు. ప్రస్తుతం అక్రమ లేఅవుట్లే ఎక్కువగా వెలుస్తున్నాయి. చాలా తక్కువ ప్రాజెక్టులు మాత్రమే తమ లేఅవుట్లకు అనుమతులు తీసుకుంటున్నాయి. దీనివల్ల ప్రతి ఏటా వస్తున్న ఆదాయం 200 కోట్లకు అటు ఇటుగా ఉంది. కానీ ప్రతి లేఅవుట్కు ముందస్తు అనుమతి తీసుకుంటేనే రిజిస్ట్రేషన్ అవకాశం కల్పిస్తామన్న నిబంధన విధిస్తే ఇప్పుడొస్తున్న ఆదాయం రెట్టింపు అవుతుంది. ఇందుకోసం తమిళనాడు తరహా విధానాన్ని పరిశీలిస్తున్నారు. తమిళనాడులో ప్రతి లేఅవుట్కు ప్రభుత్వ సంస్థల నుంచి అనుమతి తీసుకోవాలి. ఆ తర్వాతే రిజిస్ట్రేషన్కు వెళ్ళాలి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఆ పరిస్థితి లేదు. అందుకే ఎల్ఆర్ఎస్ ప్రకటించగానే లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. తమ నిర్మాణాలను క్రమబద్ధీకరించిందంటూ అప్లికేషన్ పెట్టుకుంటున్నారు. అంటే ఇవన్నీ ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతి తీసుకోకుండానే రిజిస్ట్రేషన్ చేయించుకున్నవని తెలుస్తూనే ఉంది. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడటంతో పాటు వినియోగదారులను మోసం చేసేందుకు ఆస్కారం ఏర్పడుతోంది. ఇకపై ఈ పరిస్థితి ఉండబోదు. ఇక నుంచి ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ సమయంలోనే సంబంధిత లేఅవుట్కు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి అనుమతి ఉన్నట్లు అనుమతి పత్రాన్ని జత చేయాలి. అప్పుడే ఆ ఫ్లాట్ను రిజిస్ట్రేషన్ చేస్తారు. తమిళనాడులో పట్టణ మున్సిపాలిటీ నగర పంచాయతీ గ్రామ పరిధిలో ఏర్పాటు చేసే లేఅవుట్లకు అక్కడి సంస్థలు అనుమతులు ఇస్తున్నాయి. దీంతో ప్రతి లేఅవుట్ సక్రమంగా ఉంటుంది. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం బాగా వస్తుంది. అదే సమయంలో కొనుగోలుదారులకు భవిష్యత్తులో ప్రభుత్వ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండడం లేదు. అందుకే తెలంగాణలోనూ తమిళనాడు పద్ధతిని అమలు చేయడానికి సర్కార్ సిద్ధమవుతోంది. స్థలం నుంచి ఇంటి వరకు, ఇండిపెండెంట్ హౌస్ నుంచి అపార్ట్మెంట్ వరకు, గేటెడ్ కమ్యూనిటీ నుంచి విల్లాల కొనుగోలు వరకు మీకు ఎటువంటి సందేహాలున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. మా ప్యానెల్ సభ్యులు లీగల్గాను ఫీల్డ్ లెవెల్లోనూ సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. పెట్టుబడిలో మీ భద్రతే మా బాధ్యతగా భావిస్తుంది రియాలిటీ టీవీ. మా ఫోన్ నెంబర్ 0404017392.